అందరికి తెలియచేయడం కోసం అచ్యుత కామికా ఏకాదశి కథ వింటేనే యాగఫలం లభిస్తుందట హరహ ఓం విశ్వం విష్ణు వషట్కారో విష్ణువషట్కారో భూతావ్యభవత్ప్రభూ భూత భూతభృద్భావ భూతత్మా భూతభావనహ విష్ణుజిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం అనేక రూపైత్యాంతం నమామి పురుషోత్తమం ససంఘచక్రం సకరిటకుండలం సపీతవస్త్రం సరసిరు సహారవక్షస్థల శోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరస చతుర్భుజం డొట్ ఆషాఢ మాసములో కృష్ణపక్ష ఏకాదశిని కామిక ఏకాదశిగా జరుపుకుంటారు ఈ ఏకాదశికి పేర్కు తగినట్లే మనసులోని కోరికలను సిద్ధింపచేసే శక్తి ఉందని భావిస్తారు శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లిన నాలుగు నెలల కాలంలో వచ్చే మొదటి ఏకాదశి కావటంతో దీనిని విశేషంగా పరిగణిస్తారు శ్రీహరిని ఆరాధించటం తులసీ దళాలతో పూజ చేయటం వెన్నను దానం చేయటం ఈ ఏకాదశి ప్రత్యేకతలుగా చెప్పబడ్డాయి దొట్ కామిక ఏకాదశి మహత్యం వ్రతకథ ధర్మవర్తనుడైన యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుణ్ణి ఆషాఢ మాసములో పక్షములో వచ్చే ఏకాదశి మహమలను గురించి వివరించమని కోరగా దానికి ఆ వాసుదేవుడు సంతోషించినవాడే ఓ రాజా ఏకాదశి యొక్క మహమలను కూడా పుణ్య పుణ్యకార్యమే ఒకసారి నారద మునీంద్రుడు కమలముపై ఆశీనుడై ఉన్న తన తండ్రి బ్రహ్మదేవుడిని ఇలా అడిగాడు ఆషాఢ పక్షములో వచ్చే ఏకాదశిని గురించి వివరించండి ఆ రోజులకు అధిదేవత ఎవరూ వ్రతమును ఆచరించవలసిన విధి విధానమును గురించి దయయించి తెలపండి అని కోరాడు దానికి బ్రహ్మ బదిలిస్తూ నా ప్రియమైన కుమారుడా మానవాళి సంక్షేమం కోసం నీవు అడిగిన విషయములన్నీ వివరించెదా పక్షములో వచ్చే ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు ఈ ఏకాదశి మహిమ విన్నంతనే అశ్వమేధయాగ ఫలం లభిస్తుంది శంఖాచక్రగదాధరుడు తామరపాదములు కలిగి ఉన్నవాడు శ్రీధరుడు హరి విష్ణు మాధవుడు మరియు మధుసూధనుడు అనే పేర్లతో పిలువబడేవాడు అయిన శ్రీ మహావిష్ణువును కామిక ఏకాదశి రోజు ఆరాధిస్తారు కామిక ఏకాదశి రోజున శ్రీహరిని ఆరాధిస్తే వచ్చే పుణ్యఫలం కాశీలో గంగ స్నానం కన్నా హిమాలయాలలో ఉండే కేదారనాథుని దర్శనం కన్నా సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో ఆచరించే స్నానం కన్నా దానం చేసిన దానికన్నా గురుగ్రహం సింహరాశిలో ఉన్న పౌర్ణమి రోజు సోమవారం గోదావరి నదిలో పుణ్య స్నానం చేస్తే వచ్చే పుణ్యఫలం కన్నా ఎక్కువడోట్ కామిక ఏకాదశి రోజు పాలు ఇచ్చే గోవును దూడ మరియు గ్రాసములతో కలిపి దానం చేయటం వలన సమస్త దేవతల ఆశీర్వాదం పొందుతారు గతములో చేసిన పాపములకు భయపడేవారు పాపమయమైన జీవితంలో కూరుకపోయినవారు ఏకాదశి వ్రతమాచరించి మోక్షమును పొందవచ్చు ఏకాదశి రోజులు స్వచ్ఛమైనవి మరియు పాపవిమోచనమునకు అనువైనవి నారదా ఒకసారి ఆ శ్రీహరియే స్వయంగా ఇలా అన్నాడు కామిక ఏకాదశి రోజు ఉపవసించినవారు సమస్త ఆధ్యాత్మిక సాహిత్యాలను అధ్యయనం చేసినవారికన్నా గొప్పవారు ఈరోజు రాత్రి ఆధ్యాత్మికంగా జాగరణం చేసినవారు ఇప్పుడు యమధర్మరాజు కోపానికి గురికారు ఈ వ్రతం ఆచరించినవారు భవిష్యత్తులో మళ్లీ జన్మనెత్తే అవసరం ఉండక మోక్షమును పొందుతారు కనుక ఈ ఏకాదశిని ప్రత్యేక శ్రద్ధతో ఆచరించాలి కామిక ఏకాదశి రోజున తులసి ఆకులతో విష్ణువును ఆరాధించేవారు అన్ని పాపముల నుండి విముక్తి పొందుతారు తామరకును నీటిబొట్టు అంటనట్లే వారిని కూడా పాపము ఒట్ ఒక్క తులసి ఆకుతో ఆరాధించటం వలన వచ్చే పుణ్యము బంగారం వెండి దానం చేస్తే వచ్చే దానికన్నా ఎక్కువ తులసి ఆకుతో ఆరాధిస్తే శ్రీహరి ముత్యాలు కెంపులు పుష్పరాగములు వజ్రాలు నీలం మరియు గోమధికములతో పూజించిన దానికన్నా ఎక్కువ సంతోషిస్తాడు లేత తులసి ఆకులతో చేసే ఆరాధన గత జన్మ పాపాలను కూడా తొలగించివేస్తుంది దొట్ కామిక ఏకాదశి రోజున తులసి మొక్కను ఆరాధిస్తే కూడా పాపములు తొలగిపోతాయి తులసిని నేతి దీపంతో ఆరాధించే వాళ్ల పాపములను చిత్రగుప్తుడు లెక్కలోకి తీసుకోడు ఈ రోజున శ్రీకృష్ణుని నువ్వుల మరియు నేతి దీపములతో ఆరాధిస్తారో వారు శాశ్వతముగా సూర్యలోకములో నివసించే అర్హత కలిగి ఉంటారు కామిక ఏకాదశికి బ్రహ్మహత్యాపాతకాన్ని భ్రూణహత్యా కూడా తొలగించే శక్తి ఉంది అని నారదునితో చెప్పినట్లుగా శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పెను డొట్ కామిక ఏకాదశి కథా ఉపవాసం పూర్తి చేయడానికి అవసరం అది వాజపేయి ఫలాన్ని ఇస్తుంది ఆ కథేంటో తెలుసుకుందాం సనాతన ధర్మంలో ఏకాదశి వ్రతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది అంతేకాదు ఉపవాసంతో పాటు దానధర్మాలు చేయాలనే నియమం కూడా ఉంది మీరు ఏకాదశి రోజున దానం చేస్తే ధార్మిక విశ్వాసం ప్రకారం మీరు శ్రీహరివిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుతారు జీవితంలో అన్ని బాధలు మరియు కష్టాలు తొలగిపోతాయి కామికా ఏకాదశి ఉపవాసం జూలై పదమూడవ తేదీ గురువారం ఏకాదశి రోజు ఉపవాసం పాటిస్తారు ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఒక వ్యక్తి ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఒక వ్యక్తి పాపం నుండి విముక్తి పొంది మోక్షాన్ని పొందుతాడు బ్రహ్మదేవుడు నారద మునికి కామికా ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను చెప్పాడు దాని కథ అలాంటిది దొట్ కామికా ఏకాదశి ఉపవాసం జూలై పదమూడవ తేదీ గురువారం కామికా ఏకాదశి రోజు ఉపవాసం పాటిస్తారు ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఒక వ్యక్తి పాపం నుండి విముక్తి పొంది మోక్షాన్ని పొందుతాడు బ్రహ్మదేవుడు నారద మునికి కామికా ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను చెప్పాడు దాని కథ అలాంటిది దొట్ మధుసూదనుడిని పూజించిన తర్వాత కథను వినాలి మరియు చదవాలి అప్పుడే ఈ ఉపవాసం సంపూర్ణంగా పరిగణించబడుతుంది అందుకే కామికా ఏకాదశి వ్రత కథ చదవాలి దీని ప్రకారం ఒక గ్రామంలో ఒక క్షత్రియుడు నివసించాడు ఒకరోజు కొన్ని కారణాల వల్ల అతనికి బ్రాహ్మణుడితో గొడవ జరిగింది గాయం కారణంగా బ్రాహ్మణుడు మరణించాడు ఆ క్షత్రియుడు తన చేతిలోనే మరణించిన బ్రాహ్మణుని కర్మలు చేయాలనుకున్నప్పుడు పండితులు ఆ కర్మలో పాల్గొనడానికి నిరాకరించారు నీకు బ్రహ్మహత్యా పాపం తగిలిందని చెప్పారు ముందుగా ప్రాయశ్చిత్తం చేసి ఈ పాపాన్ని పోగొట్టుకోండి అప్పుడు మీ ఇంట్లో భోజనం చేస్తామంటారు కొట్ దీనిపై క్షత్రియుడు ఈ పాపాన్ని పోగొట్టుకోవడానికి మార్గమేమటని అడిగాడు అప్పుడు ఆ బ్రాహ్మణులు ఏడాదికి ఒకసారి వచ్చే కామిక ఏకాదశి నాడు విష్ణువును భక్తితో ఉపవాసం ఉండి భగవంతుడిని పూజించిన తర్వాత బ్రాహ్మణులకు తినిపించి దక్షిణతో పాటు దీవెనలు పొందుతారని చెప్పారు దీని ద్వారా మీరు బ్రహ్మహత్యా పాపం నుండి విముక్తి పొందుతారు పండితులు చెప్పిన పద్ధతి ప్రకారం ఉపవాసం ఉన్న రాత్రి శ్రీధరుడు క్షత్రియునికి దర్శనం ఇచ్చి నీకు బ్రహ్మహత్యా పాపం నుండి విముక్తి లభించిందని చెప్పాడు దీని తరువాత ఇతర వ్యక్తులుకూడా కామిక ఏకాదశి వ్రతాన్ని పాటించడం ప్రారంభించారు మరియు ఉపవాసం రోజున ఈ కథను వినడం ప్రారంభించారు డొట్ కామిక ఏకాదశి వ్రతం చేసి నెయ్యి దీపం వెలిగించిన వారికి స్వర్గంలో స్థానం లభిస్తుందని బ్రహ్మదేవుడు నారదునికి చెప్పాడు పాపం నుండి విముక్తుడవుతాడు ఓం నమో నారాయణయ్య